ఏపీ బీజేపీ మంత్రులు రాజీనామా. ఏపీ బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. పదవుల నుంచి తప్పుకోవడం చాలా సంతోషంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాల్లో ప్రవేశమే కాదు, నిష్క్రమణ కూడా అలాగే ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. పదవి నుంచి తప్పుకుంటున్నందుకు ఎలాంటి బాధ లేదని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే ముందు కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయరన్న ప్రచారం జరిగింది. ఆయన మంత్రిగానే కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే మంత్రి కామినేని రాజీనామా చేసేశారు. మంత్రి కామినేని రాజీనామా లేక చంద్రబాబుకు సమర్పించక ముందే బయటకు వచ్చింది. ఆ లేఖలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. తనకు కేబినెట్లో అవకాశం ఇచ్చినందుకు సీఎం చంద్రబాబుకు కామినేని శ్రీనివాస్ థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉన్నాయని కామినేని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా విషయం తెలుసుకున్న సాటి మంత్రులు కంటా శ్రీనివాసరావు ఆయనను కలిసి బాధపడవద్దని ఓదార్చారు. దీనికి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ తాను సంతోషంగానే ఉన్నట్లు చెప్పారు. బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావును కలిసిన అచ్చెన్నాయుడు అన్నా బాధపడకు అంటూ కామినేనిని ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రంలో మా మంత్రులు కూడా రాజీనామా చేశారని చెప్పారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం చాలా చేసిందని అయినా బీజేపీని దోషిగా నిలబెట్టారని ఆయన అన్నారు. రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు వెంకయ్య నాయుడు చాలా కృషి చేశారని చెప్పారు. అయినా మాట పడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఏపీ కేబినెట్ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఉదయం జరిగింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు గైర్హాజరయ్యారు. అప్పటికి రాజీనామా లేఖలు అందజేయనప్పటికీ ఈ మంత్రులిద్దరూ కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.